నా పేరు శీను, మాది మాడలపల్లి మండలం, నల్గొండ జిల్లా. నేను ఎంఎస్సీ బాట్ని చేశాను. ఇది వచ్చి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ద్వారా మా సార్ 4 ఎకరాలు కల్పించిండు, లీజ్కి ఇచ్చిండు. లీజ్కి ఇవ్వడం వల్ల గత 3 ఇయర్స్ బ్యాక్ వాటర్ సోర్స్ లేకపోవడం వల్ల మా సారు ఇంకుడు గుంత ఏర్పాటు చేసిండు. ఇంకుడు గుంత ఏర్పడడం వల్ల వాటర్ అనేది భూగర్భ జలం పెరిగి బోరు బాగా పోయడం జరిగింది. దానివల్లనే మేము 4 ఎకరాలు కూరగాయలు వేయడం జరిగింది. వంకాయ, బీరకాయ, సొరకాయ ఇవన్నీ వేయడం జరిగింది. చుట్టుపక్కల బోర్లు అన్నీ ఎండిపోవడం వలన మా బోర్ పోయడం వలన అందరు ఇక్కడికి వచ్చి చూసి మేము కూడా ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని రైతులు చాలామంది నాతో అన్నారు. వేస్టేజ్ వాటర్ కానీ వర్షం వాటర్ కానీ అన్ని దాంట్లోకే వస్తున్నాయి. దాంట్లోకి రావడం వల్లనే వాటర్ పెరిగింది. దాంట్లో 20 ఫీట్స్ ఇంకుడు గుంత తీసిండు మా సారు. 20 ఫీట్స్ తీయడం వల్ల దాంట్లో పెద్ద దొడ్డు కంకర, సన్న కంకర, ఇసుక పోసి చుట్టూ ప్రహరీ కూడా కట్టిండు. చుట్టూ వేస్టేజ్ వాటర్ ఎక్కడ బయటకు వెళ్ళకుండా ఇంకుడు గుంతలో పోయేటట్టు ఏర్పాటు చేసిండు మా సారు. చేయడం వల్లనే మాకు వాటర్ అనేది పెరిగింది. ఈరోజు ఇంత తోట పచ్చ ఉండడం కారణం అది ఇంకుడు గుంత వలనే, మేజర్ కారణం ఇంకుడు గుంత వలనే. ఇంకుడు గుంత లేకపోతే ఇప్పుడు ఒక్క పంట పండేది కాదు. నేను ఇట్లా 4 ఎకరాలు చేయడం వల్ల మాకు ఇక్కడ కూడా ఉపాధి, ఒక 5-6 ఉపాధి పొందుతారు. ఇప్పుడు చుట్టుపక్కల ఎక్కడ వాటర్ లేక మొత్తం పొలాలు అన్నీ, ఇక్కడ కొంతమంది కూరగాయలు కూడా వేస్తారు, అవి కూడా మొత్తం ఎండిపోయినాయి. ఎవరు ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోలే, దానివల్ల ఉపయోగం లేదని ఫస్ట్ అందరూ ఊకనే అనుకుర్రు. ఇప్పుడు ఇంకుడు గుంత వల్లనే ఇప్పుడు జనాలు మళ్ళీ మేము కూడా రైతులం కొంతమంది ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని ఖచ్చితంగా అనుకుంటున్నారు. రైతులకు ఇచ్చే సూచన ఏంటంటే ప్రతి ఒక్క రైతు మనకు వేస్టేజ్ వాటర్ అనేది మన వాటర్ మనం భద్రపరచుకోవడమే ప్రధానం. అందుకనే ప్రతి ఒక్కరు బోర్ల దగ్గర ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకొని వేస్టేజ్ వాటర్ కానీ వర్షం వాటర్ కానీ వాటర్ ఎప్పుడైతే ఉన్నాయో ఆ వాటర్ దానిలోకి పంపిస్తే మనకు లేని టైంలో అదే వాటర్ భూగర్భ జలం పెరిగి మనకు లేని టైంలో వాటర్ అనేది మనకు బాగా పెరిగి మనకు బోర్ పోయడం జరుగుతుంది. వ్యవసాయం నాకు చాలా మంచిగా అనిపించింది. మంచిగా ఉంది, లాభాలు మంచిగా ఉన్నాయి, కూరగాయలు మంచిగా ఉన్నాయి. మా సార్ మన సార్ వల్ల నాకు మంచిగా ఉపాధి కలిగింది. నా వల్ల ఇంకో 5 ఉపాధి కలుగుతుంది. నాకు మంచిగా చదువుకున్నా కానీ సార్ సపోర్ట్ నాకు చాలా బాగుంది. సార్ సపోర్ట్ వల్లనే నేను ఇంత దూరం వచ్చి వ్యవసాయం చేశాను. నా పేరు బాణాల రామలింగారెడ్డి, మాడుగులపల్లి గ్రామం. ఎండాకాలం రావడం వలన బోరు మోటారు నీళ్లు అడగండిపోతున్న సమయంలో చాలామంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్కరు వాళ్ళ పొలాలు తోటలు ఎండిపోతున్నవి. అయితే మాడుగులపల్లికి సంబంధించి ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్లో కర్ణమ్మధు అనేటువంటి రైతు చేసినటువంటి ఇంకుడు గుంతలు చాలా అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. చుట్టూ గ్రామాల్లో చెలకలు తోటలు ఎండిపోతున్న ఇక్కడ ఎండకుండా పచ్చగా ఉన్నటువంటి ఈ వాతావరణం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. ఈ రైతు చేసినటువంటి అద్భుతమైన ఫలితం ఏంటంటే బోరు పక్కన ఇంకుడు గుంత నిర్మాణం చేసి మోటార్ నీళ్లు వేస్టేజ్ పోయినటువంటి ఇంకుడు గుంతలకు వెళ్ళే విధంగా వాటిని దారి మళ్లించడం జరిగింది. అదేవిధంగా బురద నీళ్లు కానీ వేరే ఎలాంటి వేస్ట్ నీళ్లు కానీ ఆ ఇంకుడు గుంతలకు మళ్లించడం వల్ల నీరు పైకి రావడం జరిగి ఈ ఎండాకాలం అన్నీ ఎండిపోతున్నటువంటి సమయంలో కూడా ఇక్కడ ఎండకపోవడం కారణం ఇంకుడు గుంతలు చేయడం వలన ఈ అద్భుత ఫలితాలను ఇస్తుందని చెప్తున్నాం. అలాగే ఈ మండలంలో కానీ జిల్లాలో కానీ ప్రతి రైతు తన మోటార్ నీళ్లు వేస్ట్ పోకుండా తన బోరు దగ్గర ఇంకుడు గుంత తీసుకున్నట్లయితే అలా పంటల వరకు ఎండిపోకుండా కాపాడుకోవచ్చని ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. అందరూ రైతులు ఈ విధంగా చేసుకుంటే అద్భుత ఫలితాలు సాధించవచ్చు. మాది మాడుగులపల్లి, ఇక్కడ చీని పని చేస్తున్నాం మేము. ఇంకుడు గుంతలలోనే మంచిగా మాకు బోర్లు పోస్తున్నాయి, మంచిగా ఉన్నది. ఇక్కడ తోట ఎక్కడ ఎన్న లేకుండా ఇక్కడ మంచిగా ఉంది. బీరతీగ వంగ చేను ఉన్నది. 360 రోజులు పని చేస్తున్నాం మేము. ఇక్కడ ఎక్కడ ఎండిపోకున్నా కానీ ఇక్కడ వంగ చేను, బీర చేను మంచిగా ఉంటుంది సారు. ఆ బోర్ మంచిగా పోస్తుంది. ఇంకుడు గుంతల వల్లనే బోర్ మంచిగా పోస్తుంది, పంట కూడా మంచిగా వస్తుంది సారు. రెస్ట్ కష్టపడబట్టి మందులు కొట్టుకొని మంచిగా కష్టపడి 24 గంటలు ఇళ్ళనే తిరుగుతాడు. మేము కూడా 6 గ్రాములు 7 గ్రాములు వచ్చి ఇట్లా పని చేస్తున్నాము. ఆయన కూడా ఈ మందులు కొట్టుకొని పిండి వేసుకొని మంచిగా చేసుకుంటుంది సార్. అన్నీ ఎండిపోయినాయి సార్, ఎక్కడ ఏం లేవు మాకు. ఇదొక్కటే మంచిగా ఉంది, మాకు పని కూడా మంచిగా కల్పిస్తుంది ఇక్కడ సీను. నా పేరు వెంకటాచారి, మాడుగులపల్లి, నల్గొండ జిల్లా. కర్ణమ్మధు గారి తోటలో ఇంకుడు గుంత ఏర్పాటు చేశారు. దానివల్ల అసలు ఎంతమంది వాళ్ళకి నీళ్ళే ఉన్న సరికి ఉండకపోయేది. ఈ ఇంకుడు గుంట వల్ల బ్రహ్మాండమైన వాటర్, గ్రౌండ్ వాటర్ పెరిగింది. దానివల్ల చుట్టుపక్కల రైతులకు కూడా
కొంత సేఫ్టీ అవుతుంది. ప్రభుత్వం ఇక్కడ దాని గురించి పట్టించుకొని శ్రద్ధ వహించి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తే ప్రతి గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, ప్రతి రైతుకి లాభం ఉంటుంది. ఇంతకుముందు 10 గుంటలు కూడా పారపోయేది నీళ్లు, ఇవాళ 4 ఎకరాల తోట పారిస్తుంది కూరగాయల తోట. ఒకసారి ఆలోచించాల్సిందిగా అధికారులు కోరుకుంటున్నారు. నా పేరు లక్ష్మి. ఇక్కడ ఇంకుడుగుంత తీయడం వల్ల ఇక్కడ మా సార్ది మంచిగా తోట బారుతుంది. మేము ఇక్కడ రోజు కూలీలం 6 గురం వస్తున్నాం. ఇక్కడ పని చేసుకొని మేము బతుకుతున్నాం. అన్ని బోర్లు ఎండిపోయినాయి. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం పొలాలు కానీ అన్నీ ఎండిపోయినాయి. బోర్లు పోయట్లేవు. ఈ బోర్ మాత్రం పోస్తుంది. దేనివల్ల అంటే ఇంకుడుగుంత తీయడం వల్ల ఇక్కడ మంచి ఉపాయం ఉంది. ఏ నీళ్ళు వేస్ట్ ఏం లేవు సార్. ఇప్పుడు వంకాయ, బీరకాయ ఇంతకుముందు అదిగిన పీకేసినాం, మళ్ళీ పెడతాం. పని దొరుకుతుంది సార్, దీనివల్ల మేము బతుకుతున్నాం. పేరు కర్ణం చైతన్య. మాది మాడలపల్లి గ్రామం. ఇది 30 సంవత్సరాల క్రితం వేసిన మా తాతగారు వేసిన బోరు. దీన్ని యూజ్ చేయక 20 ఇయర్స్ అవుతుంది. దాన్ని మా బాబాయ్ గారు ఏం చేశారంటే తీసి దీన్ని ఫ్రెజ్ చేయించారు. ఫ్రెజ్ చేయించి తీసుకుపోయి ఇది ఇంకుడుగుంట గట్టి చేసిరు. చేసిన వల్ల ఇది బోరు పోస్తుంది. ఈ చుట్టుపక్కల ఎక్కడ గిట్ట ఈ బోర్లు పోయిన పరిస్థితి ఏర్పడేది, కానీ ఇది బోరు పోస్తుంది. ఈ బోర్ కింద ఒక 4 ఎకరాల కూరగాయల తోటలు గిట్ట పారుతుంది. వర్షం నీరు గిట్ట ఇల్లు వచ్చి నిలబడతాయి. మళ్ళీ ఈ లీకేజ్ వాటర్ గిట్ట వదిలిపెట్టడం వల్ల ఇది పోయడం జరుగుతుంది. 4 ఎకరాల కూరగాయల సాగు చేస్తుండే చుట్టూ బోర్లన్నీ ఎండిపోయినాయి. అయినా కానీ ఈ బోరు పోస్తుంది. ఇది యూజ్ చేయకుండా వదిలిపెట్టిన బోర్ని ఈ విధంగా తయారు చేయడం వల్ల ఈ బోర్ మంచిగా సమృద్ధిగా పోస్తుంది.